Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాగబాబు రాజకీయ అజ్ఞానం మరీ ఈ రేంజ్లోనా? జగన్మోహన్ రెడ్డిపైన సెటర్లు వేయడానికి జనసేన ప్రధాన కార్యదర్శి ఒక పద్ధతిని ఎంచుకున్నారు. అదేంటంటే పార్టీ ట్విట్టర్ ఖాతాలో కథావకళి పేరుతో నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడడంలో లాజిక్ కానీ మ్యాజిక్ కానీ ఏమీ ఉండదు, కేవలం జగన్ పైన అక్కస్ను తీర్చుకోవడమే. తాజా కథాకళిలో ఉప్మా కథ పేరుతో ఒక కంపారిజన్ అంటూ ఎందుకు పనికిరాని కథ చెప్పారు. ఆ కథ ద్వారానే రాజకీయాల్లో నాగబాబుకు ఉన్న పరిజ్ఞానం ఎంతన్న విషయం బయటపడింది. ఇంతకీ నాగబాబు చెప్పిన ఉప్మా కథ ఏంటంటే, ఒక హాస్టల్లో 100 మంది పిల్లలున్నారట. ప్రతిరోజు టిఫిన్గా ఉప్మానే చేస్తున్నదట యాజమాన్యం. ప్రతిరోజు ఉప్మా తప్ప మరేమీ ఉండదా అంటూ విద్యార్థులు బాగా గోల చేశారట. అయితే ఇందులో 20 మంది మాత్రం ఉప్మాను ఇష్టంగా తింటుంటారట. అయినా మిగిలిన వాళ్ల గోల భరించలేక యాజమాన్యం దిగొచ్చి రకరకాల టిఫిన్లు చెప్పిందట. ఓటింగ్ పెడతాం, ఎక్కువ మంది పిల్లలు ఏ టిఫిన్ కావాలని అంటారో అదే టిఫిన్ రెడీ చేస్తామన్నారు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఉప్మా కావాలని 20 మంది ఓటేస్తే మిగిలిన పిల్లల్లో కొందరు మసాలా దోశ, పూరి, చపాతి, ఆలు పరాటా లాంటి వాటికి ఓట్లేశారట. అయితే ఎక్కువ మంది పిల్లలు అంటే 20 మంది ఉప్మాకే ఓటు వేశారు కాబట్టి మళ్ళీ ఉప్మానే చేస్తామని యాజమాన్యం చెప్పిందట. ఉప్మా వద్దనే పిల్లలు 80 మంది ఉన్నా ఏకతాటిపైన లేకపోవడంతో మళ్ళీ ఉప్మానే తినాల్సి వచ్చిందట. దీనిని తాజా రాజకీయాలకు నాగబాబు ముడిపెట్టి ఉప్మా ముఖ్యమంత్రి జగన్ను వద్దని మెజారిటీ జనాలు మొత్తుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు గనుక ఏకతాటిపైకి రాకపోతే మళ్ళీ ఉప్మా ముఖ్యమంత్రే అధికారంలోకి వస్తారని తేల్చారు. ఇక్కడ నాగబాబు మరిచిపోయిందేమంటే 2019 ఎన్నికలలో జగన్ సీఎం కావాలని కోరుకున్న జనాలు 49.95 అంటే 50%, మిగిలిన అన్ని పార్టీలు కలిసినా 50% ఓట్లు తెచ్చుకోలేదు. మరి నాగబాబు లెక్కలో జగన్ ఉప్మా ముఖ్యమంత్రి ఎలాగయ్యారు? ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో వైసీపీ ఇంకా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. కాబట్టి ఏ రకంగా చూసినా జగన్ ఉప్మా సీఎం అవరు. ఈ కథలో బయటపడింది నాగబాబు రాజకీయ జ్ఞానమే.